हाय हाय फ्रेंड्स, दिस इज रवि वर्मा, आईफाई कोचिंग सेंटर। ఈ రోజు మీ ముందుకి ఆల్ ఇండియా సైన్స్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ గురించి చెప్పడానికి వచ్చాను। ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎలా ఉంటుంది, న్యూ సైన్స్ స్కూల్స్ వచ్చాయి, అది ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ వీడియోలో క్లియర్గా నేను మీకు చెప్తాను। ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి। మీరు మొదటిసారి మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। ఓకే, ఈ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వచ్చింది, 21/10/2022 వచ్చింది। లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నవంబర్ 30 వరకు టైం ఇచ్చారు। ఓకే, ఈ సైన్స్ స్కూల్ అనేది మనకు ఏ విధంగా ఉంటుంది అంటే, దీంట్లో చదువుతున్న వాళ్ళు కూడా చాలా లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు। దుబ్బూరి సుబ్బారావు, ఎక్స్ ఆర్బీఐ గవర్నర్, అలాంటి వాళ్ళు, మనకు మూవీ డైరెక్టర్ విజయ భాస్కర్ చాలా మంచి మూవీస్ తీశారు, అలాంటి వ్యక్తి కూడా ఈ కోరుకున్న సైన్స్ స్కూల్లో చదువుకున్న విద్యార్థి। సో ఈ సైన్స్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది అయితే ఒక అకాడమిక్ ఇయర్లో బయటకు వస్తారో వాళ్ళందరూ కూడా 100% లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళే ఉంటారు। సో అలాంటి స్కూల్స్ చాలా వరకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్స్ అంటే ఈ ఆర్ఎంఎస్ కానివ్వండి, సైనిక్ స్కూల్స్, నవోదయ స్కూల్స్ అనేవి చాలా వరకు మంచి స్కూల్స్ అని చెప్పొచ్చు। అయితే ఈ అవకాశం అనేది ఎవరికి ఉంటుంది అంటే, ప్రజెంట్ 4th క్లాస్ చదవచ్చు, 5th చదవచ్చు, లేదా 6th చదవచ్చు, ఏ క్లాస్ అయినప్పటికీ కూడా ఏజ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, 10 to 12 ఇయర్స్ ఉండాలి। ఓకే, 6th ఎంట్రన్స్ రాసే వాళ్ళకి, అదేవిధంగా 9th ఎంట్రన్స్ రాసే వాళ్ళకు వచ్చేసి వీళ్ళకి 13 to 15 ఇయర్స్ మధ్యలో ఉండాలి వీళ్ళు। ఓకే, అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది అంటే, ఇది ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకు 8/1/2023 ఉంది, అంటే 2023 జనవరి 8 రోజు ఉంది। ఎగ్జామ్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే, పెన్ అండ్ పేపర్, ఓఎంఆర్ షీట్ బేస్డ్ మీద ఉంటుంది। నంబర్ ఆఫ్ సిటీస్ దాదాపుగా 180 సిటీస్ అక్రాస్ ఇండియా, యాజ్ మెన్షన్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఏదైతే ఇచ్చారో 180 సిటీస్లో ఎగ్జామ్ జరుగుతుంది। తెలంగాణ మరియు ఏపీలో కూడా ఎగ్జామ్స్ ఉంటాయి। మనకు ఎగ్జామ్ ఫీ వచ్చేసి మనకు ఇక్కడ ఎంత ఉంటుంది, 650 రూపీస్, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి, ఎక్స్ మెయిన్ వాళ్ళకి వచ్చేసి 650 రూపీస్ ఉంది। ఎస్సీ ఎస్టీకి అయితే కనుక 500 రూపీస్ ఉంటుంది। లాస్ట్ డేట్ వచ్చేసి 30/11/2022, 5 PM వరకు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది। 6th ఎంట్రన్స్ రాసే వాళ్ళు మాత్రము చాలా మంది ఉంటారు, రాయిస్తే కనుక పిల్లలకి ఒక మంచి నాలెడ్జ్ వస్తుంది, వస్తే సీట్ వస్తుంది, ఇలాంటి వాటి వల్ల కోచింగ్ వాటి వల్ల కూడా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు, సిలబస్ ఏ విధంగా ఉంటుందో కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్పడం అనేది జరుగుతుంది। కాబట్టి ఈ వీడియోని మీరు చూడవరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు। మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, అట్లీస్ట్ మనకు ఉపయోగపడకపోయినా కూడా ఇంటి వాళ్ళకు ఉపయోగపడుతుంది। సో ఎగ్జామ్ ఫీ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పిన విధంగా 62 రూపీస్, 650 రూపీస్ కానివ్వండి, 500 రూపీస్, ఇది వచ్చేసి మనము ఇప్పుడు ఈ నైట్ 11:50 వరకు మనము ఏటీఎం కార్డు, మన డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఇది అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది। అంటే 3 దశల్లో ఇది అప్లికేషన్ ఉంటుంది, 2023 ఇన్ఫర్మేషన్ బులెటిన్, అంటే దీంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది। మనకు డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ ఎంత ఉంటుంది అంటే, ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6 వచ్చేసి 150 మినిట్స్ ఉంటుంది। అదేవిధంగా ఈ 9th క్లాస్ రాసే వాళ్ళకి, 9th క్లాస్ వాళ్ళకైతే 180 మినిట్స్ అంటే 3 అవర్స్ ఉంటుంది, వీళ్ళకు 2.5 అవర్స్ ఉంటుంది వీళ్ళకి। ఇక్కడ టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది వీళ్ళకి, ఎగ్జామ్ ఫర్ అడ్మిషన్ క్లాస్ 6 వచ్చేసి 2 to 4:30, 6th ఎంట్రన్స్ రాసే వాళ్ళకి, అదేవిధంగా 9th ఎంట్రన్స్ రాసే వాళ్ళకి 2 to 5 PM ఉంటుందండి ఎగ్జామ్ డేట్లో। మనకు యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద అడ్మిట్ కార్డ్, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే, మనకు హాల్ టికెట్లో ఉంటుంది, అది మనం ఎంచుకున్నటువంటి సెంటర్లో ఎగ్జామ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది। రిజల్ట్ కానివ్వండి, ఇవన్నీ ఎన్టీఏ వెబ్సైట్లో చూడమని చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే కనుక మనకు ఎన్టీఏ వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు। ఇక్కడ మీకు మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఫోన్ చేసి మాకు వైఫై కోచింగ్ సెంటర్ ఫోన్ చేసి సార్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ దగ్గర ఉండాలి అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉంటుంది। అయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ ఏమి ఉండాలి అంటే, ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉండాలి అంటే, ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఆన్లైన్ యూజింగ్ ఎనీ ఇమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్, ఎప్పుడైనా సరే మీరు అప్లై చేసినప్పుడు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తున్నారో అది మీకు చాలా చివరి వరకు ఇదే మీకు హెల్ప్ అయ్యేది, మొబైల్ నెంబర్ కూడా ఇదే హెల్ప్ అయ్యేది మీకు। కాబట్టి ఒకే ఒక ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ప్రసారం ఏమి చేంజ్ చేసుకోవద్దండి, మీకు పర్టికులర్గా మీకు ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది దాన్ని ఇవ్వండి, మొబైల్ నెంబరు ఇంపార్టెంట్ మీకు రెగ్యులర్గా పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే అక్కడ మీరు మెన్షన్ చేయండి। తర్వాత మనకు ఏమేమి కావాలి అక్కడ ఆన్లైన్ అప్లై చేయడానికి అంటే, క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫ్ కావాలి, ఓకే, దాన్ని మీరు మీ సేవ సెంటర్లో కానీ తెలిసిన వాళ్ళు, మీరు ఓన్గా మీకు నాలెడ్జ్ ఉంటే కనుక, ఐడియా ఉంటే కనుక మీరు మీ ఇంటి నుంచి, మీ మొబైల్ నుంచి లేదా డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు।
అయితే ఇక్కడ ఫోటోగ్రాఫ్ యొక్క ఫైల్ సైజ్ ఎంత ఉండాలి అంటే జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, 10 KB టు 200 KB మధ్యలో ఉండాలండి దీనికి. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఫోటోగ్రాఫ్ అని చెప్పాము. తర్వాత క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ ఉండాలి. ఆ సిగ్నేచర్ ఫైల్ సైజ్ ఎంత ఉండాలి అంటే 4 KB టు 30 KB. మనం ఈ కేబీని సెట్ చేయాలంటే ఎంఎస్ పెయింట్ వేసి పెయింట్లో మనం ఈ కేబీలన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. ఐడియా ఉంటే కనుక మీసేవ వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి మీరు మీసేవకి అప్లై చేసే ప్రయత్నం చేయండి, అది బెస్ట్ అనుకుంటున్నాను. మీకు ఐడియా ఉంటే కనుక మీరే ఇంటి నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం కావాలి, క్యాండిడేట్ యొక్క థంబ్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఒకటి కావాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెస్ ఒకటి కావాలి. దాని సైజ్ కూడా 10 KB టు 50 KB ఉండాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా, ఈ విధంగా ఈ మేజర్ పాయింట్స్ ఉంటే మనకు సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మేజర్ పాయింట్స్ మనకు ఉంటే సరిపోతుంది. ఓకే, ఇది తీసుకొని మీరు మీ సేవ చేయాలని లేదా ఇంకోటి చాలా చేసుకోవచ్చు. ఇది మేజర్ థింగ్స్ అనమాట మనకు ప్రజెంట్ అప్లై చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అని కూడా. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ గురించి కానివ్వండి, ఎలా చేయాలి, ఏవైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ మీకు మొబైల్ నెంబర్స్ అనేది ల్యాండ్లైన్ నెంబర్స్ ఇచ్చారు ఇక్కడ, ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. లేదా ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క మెయిల్ ఐడి ఇచ్చారు, ఈ మెయిల్ ఐడిలో మీరు ఈ మెయిల్ ఐడి కూడా మీరు మెయిల్ చేసుకోవచ్చు. ఏదైనా ఉంటే కనుక దీంట్లో రిప్లై వస్తుందండి. దాన్ని ఈ నెంబర్కి ఫోన్ కాల్ చేయండి మీకు ఏమైనా హెల్ప్ కావాలి అనుకుంటే. వన్ మోర్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, మనకు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ అని చెప్పాం మనం ఇంతకుముందు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్ ఫర్ 6th స్టాండర్డ్ బేస్డ్ ఆన్ ద టాపిక్స్ లిస్టెడ్ ఇన్ ద అపెండిక్స్ 2. మనకు దీంట్లో ఉండేవి లాంగ్వేజ్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్, మార్క్స్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 మార్క్స్ అనమాట, ఒక క్వశ్చన్కి 2 మార్క్స్, అంటే టోటల్ 50 మార్క్స్. మ్యాథమెటిక్స్ వచ్చేసి 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్, అంటే 150 మార్క్స్. సో ఇక్కడ స్కోర్ చేసేటటువంటి సబ్జెక్ట్ ఏది అంటే సైన్స్ స్కూల్లో గుర్తుంచుకోండి, ఈ మ్యాథ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సెకండ్ వచ్చేసి ఇంటెలిజెన్స్, ఈ స్కోర్ అనేది ఇది అందరికీ కూడా కొత్తగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు వచ్చినటువంటి ర్యాంకు 2% సేమ్ ర్యాంక్ వచ్చాయనుకోండి. ఫస్ట్ మ్యాథ్స్ అండ్ ఇంటెలిజెన్స్ వచ్చేసి చూస్తారు, తర్వాత వచ్చేసి మనకి జనరల్ నాలెడ్జ్ చూస్తారు, తర్వాత 4th పొజిషన్లో లాంగ్వేజ్ టెస్ట్లో మార్కులు చూస్తారు. వీటన్నిటిలో కూడా సేమ్ మార్క్స్ ఉన్నాయనుకోండి, సేమ్ మార్క్స్ ఉంటే కనుక ఎవరికైతే ఇద్దరిలో ఏజ్ తక్కువగా ఉంటుందో వాళ్లకు ర్యాంక్ ఇవ్వడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. సో ఇది అంటే సెలెక్షన్ ఆర్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ దాంట్లో. సో టోటల్గా వచ్చేసి 300 మార్క్స్. ఇక్కడ క్వాలిఫై కావడానికి ఎన్ని మార్క్స్ కావాలి అంటే 40%, అంటే 120 మార్క్స్ వస్తే వాళ్ళు ఫస్ట్ లిస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళ క్వాలిఫై అయినటువంటి వాళ్ళ యొక్క నంబర్స్ అన్ని కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత 3:1లో సెలెక్ట్ చేసిన తర్వాత సీట్ అనేది కేటాయించడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం క్వాలిఫై కావాల్సింది ఎంత అంటే 300 మార్క్స్, 120 మార్క్స్ రావాలి. బట్ ప్రతి సెక్షన్లో 25% క్వాలిఫై కావాలి. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 9th ఎంట్రన్స్ అనుకోండి. 9th క్లాస్ ఎంట్రన్స్ అయితే కనుక ఏముంటుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటే మ్యాథమెటిక్స్కి ఒక క్వశ్చన్కి 4 మార్క్స్, అంటే ఇక్కడ 200 మార్క్స్ హైయెస్ట్, ఇక్కడ కూడా సేమ్ ఆర్డర్ ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ మనకు 6th ఎంట్రన్స్లో ఉంది, అట్ ది సేమ్ టైం 9th ఎంట్రన్స్, 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక క్వశ్చన్కి 2 మార్క్స్, అంటే 50 మార్క్స్ ఉంటాయి ఇక్కడ మళ్ళీ. అదేవిధంగా ఇంగ్లీష్కి 25 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, అంటే ఇక్కడ 50 మార్క్స్. జనరల్ సైన్స్ ఇక్కడ ఎక్స్ట్రా ఏంటి, జనరల్ సైన్స్ అట్ ది సేమ్ టైం సోషల్ సైన్స్. సో వీటి మొత్తాన్ని కూడా 9th సైనిక్ స్కూల్ 9th ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి వచ్చే మార్కులు ఎంత అంటే 400. దీంట్లో కూడా 40% క్వాలిఫై కావాలి, అంటే 400కి 160 మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 400 క్వాలిఫై కావాలంటే. ఈ విధంగా ఉంటుంది. హౌ టు అప్లై ఫర్ AIWSEE ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2023, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక వెబ్సైట్ ఇవ్వడం అయితే ఇక్కడ జరిగింది. ఈ వెబ్సైట్ మనం క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఒక విండో అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ ప్లేస్లో మనం క్లిక్ చేసినట్టయితే ఈ విండో ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మనకు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో మన కొత్తం ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. అంటే త్రీ వేస్లో మనకు అంటే 3 స్టెప్స్, రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్, ఫీ పేమెంట్. దీంట్లో ఫస్ట్ ఒక స్టేజ్ చేసుకొని తర్వాత కూడా సెకండ్ స్టేజ్ చేసుకోవచ్చు, సెకండ్ స్టేజ్ తర్వాత చేసుకున్న తర్వాత థర్డ్ స్టేజ్ కూడా మనం తర్వాత చేసుకోవచ్చు. అంటే బిఫోర్ 30 నవంబర్ 30 లోపల చేసుకోవడం అనమాట ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఫిల్అప్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు ఇక్కడ
ఐ హావ్ డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటన్. మనం ఇన్ఫర్మేషన్ మొత్తం చదివాము, 2023 నోటిఫికేషన్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ నేను చదివాను, వాటిని అర్థం చేసుకోవాలని చెప్పేసి ఒక టిక్ చేసి మనం ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్ అనగానే ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ ఇవన్నీ మెన్షన్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. క్లియర్గా ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత పాస్వర్డ్, క్వశ్చన్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే సెకండ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సెకండ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ ఆ వెబ్సైట్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. మీరు అప్లై చేయడంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్టయితే మీరు వెళ్ళాల్సినటువంటి మీ సేవా కేంద్రాల్లో స్పెషల్గా కామన్ సర్వీస్ సెంటర్స్ అని ఉంటాయి మనకు. అక్కడ మీకు మీ సేవా దగ్గర ఒక రాష్ట్ర ఈ పాయింట్ రాసి ఉంటుంది, కామన్ సర్వీస్ సెంటర్స్. ఇక్కడికి వెళ్తే కనుక వీళ్ళకి పూర్తిగా ఒక అవగాహన ఉంటుంది. మీకు చెప్పిన విధంగా ఓబీ సర్టిఫికేట్ తీసుకోవడం కానివ్వండి, ఇలాంటి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మీరు ఇక్కడికి వెళ్తే కనుక మీ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. సో దాదాపుగా మీరు ఓన్గా చేయడం కంటే మీ సేవ తినడం అనేది చాలా కరెక్ట్. మిస్టేక్స్ కూడా అక్కడ మీరు చేసినప్పుడు స్పెల్లింగ్స్ అవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకుని పర్ఫెక్ట్గా అప్లై చేయగలుగుతారు. ఎగ్జామ్కి మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎంత టైం అని చెప్పేసి మనం ప్రీవియస్ చెప్పాము, 4:30 to 4:30 అని 6:30 అని చెప్పాము. 9:30 వచ్చేసి 2 to 5 PM అని చెప్పాము. కాకపోతే అక్కడ రిపోర్టింగ్ టైం ఎట్ ద సెంటర్ ఏ టైంలో ఏమని చెప్తున్నారంటే లాస్ట్ ఎంట్రీ ఎగ్జామినేషన్ లాస్ట్ ఎంట్రీ వరకు 1:30 వరకు ఇస్తున్నారు వాళ్ళు ఎంట్రీ, అంటే హాల్లోకి ఎంటర్ కావడానికి. సిట్టింగ్ ఆన్ ద సీట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ రూమ్ 1:15 PM ఒక ఎంట్రీ టైం లాస్ట్. ఈ విధంగా ఒక పర్టికులర్ టైం అయితే ఇవ్వడం జరిగింది, 1:30 to 1:45 PM అని చెప్పేసి. 1:45 డిస్క్రిప్షన్ ఆఫ్ ఎగ్జామ్ బుక్లెట్ బై ద ఇండికేటర్ 1:45 ఇస్తారు. 1:50 రైటింగ్ ఆన్ ద పర్టికులర్స్ ఆన్ ద ఎగ్జామ్ బుక్లెట్ బై ద క్యాండిడేట్ ఎప్పుడు ఫిల్అప్ చేయాలంటే 1:50 స్టార్ట్ చేయాలి. ఎగ్జామ్ కామెంట్స్ వచ్చేసి 2 PM ఎగ్జామ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ముందు ఇక్కడ చెప్పడం అనేది జరిగింది ఆల్రెడీ. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎట్ టైం ఒకవేళ సేమ్ మార్క్స్ సేమ్ పాజిబుల్ అయితే కనుక ఫస్ట్ డిఫరెన్స్ ఇస్తారు అంటే ఇంతకు చెప్పాను నేను, అంటే ఇద్దరికి ఇద్దరు స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వస్తే ఎలా ఉంటుంది అంటే మ్యాథమెటిక్స్ ఫస్ట్ స్టూడెంట్స్ ఇస్తారు, సెకండ్ వచ్చేసి ఇంటెలిజెన్స్కి ఇస్తారు, థర్డ్ వచ్చేసి లాంగ్వేజ్కి ఇస్తారు, ఫోర్త్ వచ్చేసి జీకే, తర్వాత లోయర్ ఏజ్ ఇక్కడ వరకు కూడా జీకే నుంచి 1 to 4 points ఇద్దరు క్యారెక్టర్ సేమ్ ఉంటాయి కనుక ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ చిన్న ఏజ్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది దీంట్లో జరుగుతుంది. మనం దాదాపుగా వీడియో ఎండింగ్కి వచ్చేసామండి. ఇంకొద్దిసేపు మీరు చూస్తే ఓల్డ్ సైనింగ్ స్కూల్స్ ఏంటి, ఎగ్జిస్టింగ్ సైనింగ్ స్కూల్స్ ఏంటి, న్యూ సైనింగ్ స్కూల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒకసారి లిస్ట్ ఆఫ్ సైనింగ్ స్కూల్స్ విత్ దేర్ వెబ్ అడ్రసెస్, వాళ్ళ యొక్క సైనింగ్ స్కూల్ యొక్క వెబ్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎన్ని సైనింగ్ స్కూల్స్ ఉన్నాయి ప్రీవియస్లో అంటే మనకు మొత్తం 33 ఉన్నాయండి. 33 సైనింగ్ స్కూల్స్ ఉన్నాయి మనకి ఓవరాల్గా, మొత్తం 33 సైనింగ్ స్కూల్స్. అయితే ఒక్కొక్క స్టేట్లో కొన్ని, ఆంధ్రప్రదేశ్లో 2 సైనింగ్ స్కూల్స్ ఉన్నాయి, ఒకటి కోరుకొండ ఒకటి కలికిరి అని చెప్పేసి. అరుణాచల్ ప్రదేశ్లో ఒకటి ఉంది, ఇక్కడ బీహార్ సైనిక్ స్కూల్ ఇక్కడ 2 ఉన్నాయి, ఛత్తీస్గఢ్లో ఒకటి ఉంది. సో కొన్ని చోట్లలో 2 సైనిక్ స్కూల్స్, హర్యానాలో 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, బట్ తెలంగాణలో మాత్రం ఇంతవరకు ఒక సైనిక్ స్కూల్ కూడా రాలేదు. దిస్ ఇస్ అ వెరీ బ్యాడ్ ల్యాక్. అట్ ది సేమ్ టైం న్యూ సైనిక్ స్కూల్ నెల్లూరులో కూడా ఇప్పుడు కొత్తగా సాధించడం అయింది ప్రజెంట్. సో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో కూడా 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే, 3 ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో. అట్ ది సేమ్ టైం లిస్ట్ ఆఫ్ అప్రూవ్డ్ న్యూ సైన్స్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, కొత్తగా సైన్స్ స్కూల్స్ ఎన్ని అప్రూవ్ చేశారంటే 18 సైన్స్ స్కూల్స్ చేశారండి. అంటే ఇంతకుముందు 33 ఉంటే కొత్త అన్ని మనకి 18 సైన్స్ స్కూల్స్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఆదాని వరల్డ్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో ఎస్పీఎస్ఆర్. ఓకే, ఈ విధంగా ఈ సైన్స్ స్కూల్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, అంటే కౌన్సిలింగ్లో మనం ఏ సైన్స్ స్కూల్ కావాలో, అంటే ప్రీవియస్ కంటే ఇయర్ చాలా వరకు స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యేటటువంటి సమాచారం అండి ఇది. ఈసారి నోటిఫికేషన్ లేట్ కావడానికి కారణం కూడా అదే. 18 సైన్స్ స్కూల్స్, న్యూ సైన్స్ స్కూల్స్ 18. 6 sentences మ్యాథమెటిక్స్లో ఏమేమి సిలబస్ టాపిక్స్ ఉన్నాయంటే ఇవన్నీ కూడా టాపిక్స్ అండి దాంట్లో మొత్తం సిలబస్ మ్యాథ్స్ పరంగా వచ్చేసి. తర్వాత ఇంటెలిజెన్స్లో వచ్చేసి 25% అని చెప్తాను, 50 marks అని చెప్పాను. దానికి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా ఇక్కడ ఎలా ఉంది. తర్వాత వచ్చేసి లాంగ్వేజ్, ఇవన్నీ కూడా డిగ్రీ లెవెల్లో ఉన్నట్టుగా ఉన్నాయి. చాలా పిల్లలకి ఇవి నేర్చుకుంటే చాలా అంటే చాలా వరకు డిగ్రీ లెవెల్లో ఉంటుంది ఇది. చాలా బ్రహ్మాండంగా సిబిఎస్ఈ సిలబస్ అంటాం కానీ అసలు కోచింగ్ ఉంటే కనుక ఫ్యామిలీస్ చాలా వరకు ఇంప్రూవ్ అవుతారండి. హైఫై కోచింగ్ సెంటర్ అనేది ఎవ్రీ ఇయర్ సైనిక్ స్కూల్స్ నవోదయ కోచింగ్ ఇస్తూనే ఉంటుంది. ఇవన్నీ సిలబస్ కూడా మేము కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చే 6 లాంగ్వేజ్, ఇది జనరల్ సైన్స్కి సంబంధించింది.
నెక్స్ట్ వచ్చేసి నైన్త్ క్లాస్ సిలబస్ చూసినట్టయితే నైన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ దీనికి మనం ఇంతకుముందు ఏం చెప్తాము, ఒక క్వశ్చన్కి 4 మార్క్స్, అంటే 50 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అడ్వాన్స్డ్గా ఉంటుంది మ్యాథ్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. ఈ టాపిక్స్ అన్నీ చాలా యూస్ఫుల్ అండి, అన్నీ నేర్చుకునే వాళ్ళకి టెన్త్ ఇంటర్ వరకు వెళ్ళినా కూడా తిరుగుండదు ఈ సబ్జెక్ట్లో. కోచింగ్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. హైఫై కోచింగ్ సెంటర్ ఎవ్రీ ఇయర్ నవోదయ సైనిక్ కోచింగ్ అని ఇస్తూనే ఉంటుంది, ఆర్ఎంఎస్ కానివ్వండి. నెక్స్ట్ ఇయర్ రెంట్ కూడా స్టార్ట్ అవుతుంది, హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందండి మన దగ్గర. ఇంగ్లీష్ నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ అయితే ఈ విధంగా ఉంటుంది సిలబస్ వచ్చేసి. మీకు సిక్స్త్ అనేది ఇంతకుముందు చూపించాను, ఇప్పుడు నైన్త్ క్లాస్ సిలబస్ చూపిస్తున్నాను. నైన్త్ క్లాస్ సిలబస్లో ఈ విధంగా ఉంటుంది. జనరల్ సైన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్, 50 మార్క్స్ అని చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి సోషల్ సైన్స్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్, అంటే సిక్స్త్ ఎంట్రన్స్లో వచ్చేసి మనకి 300 మార్క్స్కి 40% రావాలని చెప్పాను. ఈ నైన్త్ ఎంట్రన్స్కి వచ్చేసి మనకి 400 మార్క్స్కి 40% అంటే 160 మార్క్స్ వస్తే మనకి క్వాలిఫై అయినట్టు, జస్ట్ క్వాలిఫై అవుతాం. బట్ ఈ ఇయర్ అవకాశం చాలా ఉంది, క్వాలిఫై అయినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కొత్తగా సైన్స్ స్కూల్స్ 18 సైన్స్ స్కూల్స్ వచ్చాయి కాబట్టి. తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకైతే కనుక మనకు ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ సెంటర్స్లో ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఓకే, అనంతపూర్ కానివ్వండి, అనంతపూర్, గుంటూరు, కడప, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, వీటిలో ఉంది. తెలంగాణలో వచ్చేసి మనకి 2 సెక్టర్లు ఇచ్చారు, అది కరీంనగర్ అండ్ హైదరాబాద్ ఉంటుంది మనకి తెలంగాణలో అయితే, హైదరాబాద్ అండ్ కరీంనగర్. సో నిజామాబాద్ అండ్ ఇలాంటి సిటీస్ రావాలి సెంటర్స్ అనేది ఇలాంటి ప్లేస్లో. నిజామాబాద్ అనేది కూడా చాలా టాప్ మోస్ట్ సిటీని, ఇలాంటి వాటిలో ఒక సైనిక్ కానీ ఒక నవోదయ స్కూల్ వస్తే కనుక ఇక్కడ నిజామాబాద్లో, అక్కడ నిజామాబాద్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు పేరెంట్స్ కూడా చాలా వరకు అదే ప్లేస్ వస్తుంది. ఇలాంటివి కూడా రావాలని పేరెంట్స్ కూడా ఎంఏ రెండు ఎంపీ రెండు కానీ అలా కలిసి ఏదైనా చేస్తే నిజామాబాద్ లాంటి పెద్ద సిటీస్కి, ఆదిలాబాద్ కానివ్వండి, నిజామాబాద్ అనే కానివ్వండి, సైనికులు నవోదయ వస్తే చాలా బాగుంటుంది అని మా ఒపీనియన్. చాలా వరకు మీ పిల్లలకి బాగా హెల్ప్ అవుతుందండి దీంట్లో. రిజర్వేషన్స్ ఇన్ కేటగిరీస్ అండ్ వేకెన్సీస్ ఇన్ సైనిక్ స్కూల్స్, సైనిక్ స్కూల్స్లో ఏ విధంగా ఉంటుందంటే టోటల్ వేకెన్సీస్ 100 అనుకుంటే కనుక వాటిలో హోమ్ స్టేట్ వాళ్ళకి యూనియన్ టెరిటరీస్ వీళ్ళకి 67%, అదర్ స్టేట్స్ వాళ్ళు ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్స్, అంటే ఇప్పుడు మనకు తెలంగాణ వాళ్ళకు మనకు సైనిక్ స్కూల్ లేదు కాబట్టి మనం ఏపీకి అప్లై చేస్తున్నాం జనరల్గా మనం. ఓకేనా, సో మనం అదర్ స్టేట్ ఏం కాదు ఇక్కడ మనం తీసుకోవచ్చు ఇక్కడ 67%, 33% అదర్ స్టేట్స్ అప్లై చేసే వాళ్ళు. ఒక స్టేట్లో సైనిక్ స్కూల్ ఉండి వేరే స్టేట్కి అప్లై చేసిన వాళ్ళకు 33%లో ఉంటుంది. సో ఓవరాల్గా 67% 33%. ఈ విధంగా రిజర్వేషన్ అనేది కూడా క్లియర్గా ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని మీరు క్లియర్గా ఈ చార్ట్ని అబ్జర్వ్ చేస్తే ఎస్సీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎస్టీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి, ఓబీసీ వాళ్ళకి ఎన్ని సీట్స్ ఉంటాయి, 27 సీట్స్. ఓకే, 17 సీట్స్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి ఒక స్కూల్ పరంగా, మనం ఏ స్కూల్ పెట్టుకున్నామో ఆ స్కూల్కి. ఇక్కడ గర్ల్స్కి 6 ఎంట్రన్స్లో గర్ల్స్ కూడా అవకాశం ఉంటుంది, 10 సీట్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 27, ఎస్టీ వాళ్ళకి 7, బ్యాలెన్స్ సీట్స్ వచ్చేసి ఈ విధంగా చేశారు 50 అని చెప్పేసి టోటల్గా ఈ విధంగా చేశారు. లిస్ట్ ఏ లిస్ట్ బి అని చెప్పేసి మొత్తం 100 సీట్స్, 100% 100 సీట్లు తీసుకుంటే ఈ విధంగా మనకు డివైడ్ చేయడం అనేది జరిగింది. ఏ సైనిక్ స్కూల్స్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, అమరావతి ఇట్లా ఈ విధంగా, అమేతి, అంటే ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఉన్నటువంటి ప్రజెంట్ 33 సైనిక్ స్కూళ్ళల్లో దేంట్లో ఎన్ని సీట్స్, నైన్త్ క్లాస్కి ఎన్ని ఉన్నాయి, సిక్స్త్ క్లాస్కి ఎన్ని ఉన్నాయి. నైన్త్లో గర్ల్స్ లేదు, సిక్స్త్ క్లాస్లో మాత్రం గర్ల్స్ కూడా అవకాశం ఉంది ఇక్కడ. ఓకే, ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి నైన్త్ క్లాస్లో, ఇవన్నీ కూడా ఇక్కడ అనేది క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇక్కడ ఉందండి కోరుకొండ అనేది, ఇక్కడ ఉంది కోరుకొండ, ఎన్ని సీట్స్, 58, ఎన్ని గర్ల్స్కి, టోటల్ 68. ఓకే, నైన్త్ క్లాస్లో 22 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రింట్ అనేది సరిగ్గా ప్రింట్ కాలేదు, ఈ విధంగా ఉంది. అదేవిధంగా న్యూ అప్రూవ్డ్ సైనిక్ స్కూల్స్, న్యూ సైనిక్ స్కూల్స్లో అయితే ఈ విధంగా ఉంది మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇక్కడ టోటల్ సీట్స్ ఈ విధంగా ఇచ్చారు ఇక్కడ 80. మొత్తం 18 సైన్స్ స్కూల్ లిస్టు, ఒక్కొక్క సైన్స్ స్కూల్స్ ఇక్కడ 100 సీట్స్ ఇచ్చారు, ఇక్కడ కొన్ని చోట్ల 80, కొన్ని సైన్స్ స్కూల్స్కి 50, ఇక్కడ 120 కూడా ఇచ్చారు ఇక్కడ హర్యానాలో. ఇక్కడ మహారాష్ట్ర, మహారాష్ట్రలో సంగ్లీలో కూడా 120 సీట్స్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ 200 సీట్స్ బీహార్లో, 200 సీట్స్ ఇంతకు బీహార్లో మనం ఎగ్జిస్టింగ్ స్కూల్స్ దాదాపు 2 ఉన్నాయి, మళ్ళీ కొత్తగా 3 సైన్స్ స్కూల్స్. ఈ విధంగా 18 సైన్స్ స్కూల్లో సంబంధించినటువంటి ఇది అన్ని వేకెన్సీస్ అండి. ఈ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి మంచి అవకాశం ఇది. మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, అట్లీస్ట్ తెలుసుకోగలుగుతారు సైన్స్ స్కూల్స్. మీకు సైన్స్ స్కూల్లో చదివిన వాళ్ళ ఫొటోస్ ఏ విధంగా ఉంటాయి, అసలు
సైన్స్ స్కూల్లో చదివితే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అంటే నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుంది గ్యాలరీ అక్కడ. ఏ విధంగా స్పోర్ట్స్ అయినా సరే మీరు ఐఐటి కానివ్వండి, జేఈ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ఓకేనా, ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏదైనా కావచ్చు, స్పోర్ట్స్ పరంగా కూడా చాలా యాక్టివ్ ఇక్కడ. గ్యాలరీ చూస్తే అర్థం అయిపోతుంది కదా ఏ విధంగా ఉంటాయి అక్కడ, క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి, ల్యాబ్ ఎలా ఉంటుంది, బిల్డింగ్స్ ఏ విధంగా ఉంటాయి, స్పోర్ట్స్ జిమ్ ఎలా ఉంటుంది, షూటింగ్ ఎలా నేర్పుతారు, ఓకేనా, ఈ చెట్ల నాటడం కానివ్వండి, ప్లాన్ ప్లాంటేషన్ కానివ్వండి, ఓకేనా, లైబ్రరీ సిస్టమ్ ఏంటో ఎలా ఉంటుంది, స్విమ్మింగ్ పూల్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క లొకేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే సైన్స్ స్కూల్స్ అనేవి, అంటే ఈ సైన్స్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక విద్యార్థికి సమాజంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఏ విధంగా సమాజాన్ని మనం అభివృద్ధి చేయాలి, దాంట్లో ఇండియా డెవలప్మెంట్లో మనం ఏ విధంగా భాగస్వామ్యంగా ఉండాలి, పేరెంట్స్ని ఏ విధంగా చూసుకోవాలి, అంటే ఒక్కటని కాదు ఓవరాల్గా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని మార్చేవి ఈ నవోదయ సైన్స్ స్కూల్స్ అని నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను. సో ఇలాంటి స్కూల్స్కి మన పిల్లల్ని పంపాలంటే సైనిక్ అంటే ఏదో ఆర్మీలోకి వెళ్ళిపోతారని చెప్పి చాలామంది పిల్లలకు అపోహ ఉంటుంది, అవన్నీ కాదండి. మీరు ఆ ఇంటర్ వరకు అక్కడ చదువుకున్న తర్వాత నార్మల్ మీరు ఏ దాంట్లోనైనా చేసుకోవచ్చు. అలా స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టిన వాళ్ళు కూడా సైన్స్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉన్నారు. ఐఐటి బాంబేలో కానివ్వండి, కలకత్తాలో కానివ్వండి, ఎన్ఐటీలో కానివ్వండి, ఇలా మంచి మంచి స్కూల్లో చదువుకొని ఓన్ ద బిజినెస్ రన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సినిమా డైరెక్టర్స్ అయిన వారు ఉన్నారు, స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నారు, ఆర్బీఐ గవర్నర్ గవర్నర్గా ఉన్నారు, డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, కలెక్టర్గా ఉన్నారు, డాక్టర్గా ఉన్నారు, లాయర్గా ఉన్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ దీంట్లో ఉన్నారు. అంటే అక్కడ చదువుకోవడం వల్ల ఒక వ్యక్తి యొక్క వికాసం అనేది చాలా వరకు చేంజ్ అవుతుంది. చూడండి జెట్ విమానాలు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు అన్ని నేర్పడం జరుగుతుంది. సమాజంలో ఏముంది, ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు ట్రైనింగ్లో నేర్పడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చూపిస్తారు వాళ్ళకి తీసుకెళ్ళి. చూడండి చాలా అంటే చాలా మంచి స్కూల్స్ అని నేనైతే ప్రౌడ్గా చెప్పగలుగుతాను. ప్రతి డే టీచర్స్ డే కానివ్వండి, హోలీ కానివ్వండి, ప్రతిది కూడా వాళ్ళు చాలా వరకు సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు. సో అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు ఉంటారు, ఏ స్కూల్ నుంచి అందరూ కూడా సైన్స్ స్కూల్లో చదివిన వాళ్ళు, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క స్టేట్లో చదివిన వాళ్ళు. ఇదిగోండి కోరుకున్న సైనిక్ స్కూల్, నేను చాలా సందర్భాల్లో చాలామంది చెప్తాను, ఆర్బీఐ ఎక్స్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వచ్చేసి కోరుకున్న సైనిక స్కూల్ స్టూడెంట్ అని చెప్పేసి నేను చాలా సందర్భాల్లో చాలామంది చెప్పాను. అభినందన్, అతను కూడా కల్లం సంతోష్ బాబు, అతను కూడా సైనిక్ స్కూల్ స్టూడెంటే. ఓకేనా, ఇక్కడ చూడండి, లేదు ఇతను చాలా వరకు ప్రీవియస్లో చాలామంది 2006 కంటే ముందున్న వాళ్ళకు ఇతని గురించి చాలామంది తెలుసు. మళ్ళీ మస్తాన్ బాబు అంటే చాలా ఫేమస్ ఇతను. ఓకేనా, రాకేష్ రోషన్, ఇతను కూడా సతారా మహారాష్ట్రలో సతారా సైనిక్ స్కూల్లో రాకేష్ రోషన్ అక్కడ చదువుకోవడం జరిగింది. సినిమా డైరెక్టర్ కానివ్వండి, విజయభాస్కర్ రెడ్డి సైనిక్ స్కూల్ స్టూడెంట్, వీళ్ళందరూ కూడా సైనిక్ స్కూల్ చదివిన చాలా అలుమ్ని, వాళ్ళ యొక్క అలుమ్ని అంటే ప్రీవియస్ స్టూడెంట్ చదివిన వాళ్ళ లిస్ట్ చూస్తే మాత్రం చాలా పెద్దగానే ఉంటుంది. అది మీరు ఒకసారి వెబ్సైట్లో చూసినా కూడా మీకు తెలిసిపోతుందండి. చాలా మంచి అంటే చాలా మంచి స్కూల్స్. మేము కూడా ఇలాంటి స్కూల్లో పిల్లల్ని చదివించాలి, అక్కడ సీట్లు కొట్టియాలి. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లెవెల్ కంటే బెటర్గా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఒక సీట్ వచ్చినప్పటికీ వాళ్ళ లైఫ్ అనేది లైఫ్ స్టైల్ మారిపోతుంది పిల్లలకి. అప్లైన్ ఫామ్ సంబంధించినటువంటి సమాచారం ఉండేట్లు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా సైన్స్ స్కూల్లో చదువుకుంటే వారి యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ ఎలా ఉండాలి, మీకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా మీకు ఇప్పుడు దీంట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఈ వీడియోని కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు చదువు గురించి తప్ప వేరే విషయాలు మనం సోషల్ మీడియాలో చాలా వరకు ఫార్వర్డ్ చేస్తున్నాం, కానీ ఒక మంచి విషయాన్ని ఫార్వర్డ్ చేయాలంటే మాత్రం మనకి ఎందుకు లేదు. అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఫార్వర్డ్ తక్కువగా ఉండేది ఏది అంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అని మాత్రం నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఫ్రెండ్స్, మీకు తెలిసినంత వరకు మీకు ఉపయోగపడకపోయినా సరే పక్క వాళ్ళకైనా ఉపయోగపడుతుంది, వాట్సాప్లో కానివ్వండి, ఓకేనా, సోషల్ మీడియా దేంట్లో అయినా సరే ఫేస్బుక్లో కానివ్వండి, దీన్ని ఫార్వర్డ్ చేయండి, నలుగురు తెలిసేలా చేయండి, ఎడ్యుకేషన్ సిస్టంలో మంచి మార్పులు తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే లాక్డౌన్ తర్వాత పిల్లల్లో ఎడ్యుకేషన్ మీద చాలా వరకు పట్టువని కోల్పోయారు. ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఏదో పాస్ అయిపోతున్నారు తప్ప కానీ ఒక నాలెడ్జ్ పర్సన్గా బయటకు రాలేకపోతున్నారు విద్యార్థులు. ఇలాంటి వాళ్ళందరి కోసం మనం ఎడ్యుకేషన్ పరంగా చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం కూడా ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేయాలి, అలా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.